मदनपल्ले एसवीआर कल्याण मंडप में निर्वहन सामवेशा की तेलुगुदेशम पार्टी जातीय अध्यक्ष नल्लारी किशोर कुमार रेड्डी मुख्य अतिथि का पागर यह सामवेश में मदनपल्ले पीलेरु तंबलपल्ले पुंगनूर निजकवर्ग अन्नी राजकीय पक्षाल नायक प्रजा संघाल प्रतिनिधि कुल संघाल नायक पागर इस सदर्भंग वक्त मालात मदनपल्ले जिला साधन में वैसीपी नायक वैफल्यम चार विमर्शार मंत्री पेद्दिरेड्डी रामचंद्रारेड्डी कुटुंब स्वार्थंतोने राजंपेट पार्लमेंटును అన్నమయ్య జిల్లాగా సరైన ప్రాతిపదికన విభజన జరగలేదని విమర్శించారు. మదనపల్లె జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు షాజహాన్ బాషా, దొమ్మలపాటి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీరామనేని జైరామనాయుడు, జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి, పీలేరు టీడీపీ ఇన్చార్జ్ జల్లా బాబు, టీడీపీ సీనియర్ నాయకులు బాబు రెడ్డి, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి జంగాల శివరామ రాయల్, బాస్ వ్యవస్థాపకులు పిటిఎం శివప్రసాద్, టీడీపీ మహిళా నాయకురాలు పర్వీన్ బాను తదితర పార్టీల నాయకులు పాల్గొన్నారు. సాధనా సమితి మదనపల్లి సాధనా చేసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీల తెలుగుదేశం కాంగ్రెస్ ఈ రోజు జనసేన బిఎస్పి సిపి ఉన్న పెద్దలకి మిత్రులందరికి వేదిక కింద ఉన్న పెద్దలకి మిత్రులందరికి కూడా శిరసు వంచి నమస్కరిస్తూ మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి మా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, అదే విధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, అదే విధంగా వేదిక ముందు ఉన్నటువంటి పీలేరు తంబలపల్లి మదనపల్లి పొంగునూరు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ శిరసు వయస్సు జై నమస్కారాలు. మీకు ఈరోజు చూస్తుంటే ఈ జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లి జిల్లాగా ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి మనం తెలియజేసిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇచ్చేసిన ఈనాటి తెలుగుదేశం పార్టీ నిర్వహణలో మదనపల్లి జిల్లా సాధన చేసి ఆధ్వర్యంలో మదనపల్లిని చేయాలని డిమాండ్తో మదనపల్లి పీలేరు పొంగునూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. అలాంటి మదనపల్లి వాసుల నోట్లో మట్టి కొట్టి ఒక సిద్ధాంతం పైన ఈ ప్రాంతంలో ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి నల్లారి కిషోర్
అధికారం లేనప్పుడు నా వెంట ఉండి చంద్రబాబు గారి నాయకత్వంలో మీరెంతో పోరాడుతున్నారు నా వెంట ఉండి ఈరోజు మీ దయ పోతుంది నేను ఈరోజు పోరాడుతాను మీరు కార్యకర్తలు అన్నారు లేకపోతే నేను కూడా పోరాడలేను మదనపల్లిలో కూడా ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం జరిగింది ఇంకా ఎమ్మెల్యేల గురించి చర్చకోవాలి ఇప్పుడు వస్తామంటే వాయిపాటలో చింతల రామచంద్రరాడు గారు రోడ్లో కూర్చోనున్నాడు ఆయన రాయచోటి గుర్తంట ఈ మదనపల్లి ఉందంట ఈరోజు ముందు పెట్టించుకుంటే ఇప్పుడు రాయచోటి ఉందంట మరి అందరి జాతకం నాకు తెలుసు యువత పత్రిక ఏం తెలియదా మాకు సిగ్గు చేయటం మదన ప్రకటించడం మదనపల్లి జిల్లా కేంద్రంగా మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ మదనపల్లి జిల్లా కోసం మాది తంబళ్ళపల్లి తంబళ్ళపల్లి ఫస్ట్ నుంచి ఉద్యమాల గడ్డ మదనపల్లి మండతల్లి లాంటిది పోరాటాలు కట్టిన తంబళ్ళపల్లి నుంచి మేము కూడా త్వరలో ఈ జేఎస్తో కలిసి రాష్ట్రం అంతా మదనపల్లి ఏం జరుగుతుంది అనే ఆలోచన విధంగా చేసే ఉద్యమాలు కొనసాగిస్తాము ఉద్యమాలు కొనసాగిస్తాము ఇక్కడ స్వేచ్ఛ వాతావరణం